స్ట్రెచ్ మార్క్స్, దీని బారిన పడని వాళ్ళు ఎవరు ఉండరు. ఇది ఒక జిమ్కి వెళ్ళే పర్సన్ నుంచి ఒక వెయిట్ లాస్ అయిన పర్సన్ తో సహా ప్రెగ్నెన్సీలో అందరూ కూడా ఏదోసారి స్ట్రెచ్ మార్క్స్ తో బాధపడే సందర్భాలు ఉంటాయి. ఒక్కసారి స్ట్రెచ్ మార్క్స్ వచ్చిన తర్వాత ఇది ఎలా పోవాలి? అది మనం కనుక స్లీవ్లెస్ వేసిన, కొంతమందికి థైస్ మీద, అబ్డామిన్ మీద శారీ కట్టుకున్న అబ్డామిన్ మీద స్ట్రెచ్ మార్క్స్ ఆడుగా కనపడతా ఉంటాయి. వీటిని ఎలా ప్రివెంట్ చేయాలి? మనం హోమ్ కేర్ రెమెడీస్ ఏ ఉంటాయి? ఒక ఇన్ కేస్ ఆల్రెడీ స్ట్రెచ్ మార్క్స్ బాగా ఫామ్ అయితే దానికి మెడికల్గా ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉన్నాయి? ఈ స్ట్రెచ్ మార్క్స్ అనేది ఫస్ట్ ఎందుకు వస్తుంది? స్కిన్ మనం ఎక్స్పాండ్ అయ్యేటప్పుడు ర్యాపిడ్ ఎక్స్పాన్షన్, అంటే మనం ఒకటే టైంలో స్పీడ్గా ఎక్స్పాండ్ అయినప్పుడు ఆ లోపల డర్మిస్ ఉంటుంది, సెకండ్ లేయర్ ఆఫ్ స్కిన్లో డర్మిస్ బ్రేక్ అయిపోతుంది. ఆ బ్రేక్ అయిన లైనే మనకు బయట నుంచి స్ట్రెచ్ మార్క్స్ అని కనపడుతుంటారు, అది డర్మిస్ బ్రేక్ అంటారు. సో ఒక్కసారి ఆ బ్రేక్ అయిన తర్వాత అక్కడ ఏమవుతుంది, ఇన్ఫ్లమేషన్, అంటే అక్కడ రెడ్నెస్ వస్తుంది ఇనిషియల్గా, తర్వాత డ్రై అయిపోతుంది అక్కడ. సో ఈ టైంలో స్ట్రెచ్ మార్క్స్ ఫామ్ అవుతున్న టైంలో మనం చేయాల్సిన ఎఫెక్టివ్ ట్రీట్మెంట్స్ ఎట్ హోమ్ బేస్ అయితే మనం హైడ్రేటింగ్ క్రీమ్స్, దాంట్లో షియా బటర్ బేస్డ్ క్రీమ్స్ కానీ, ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్ క్రీమ్స్, అలోవెరా బేస్డ్ క్రీమ్స్, స్ట్రై ఓవర్ అనే ఒక చైనీస్ ప్లాంట్ బేస్డ్ క్రీమ్ కూడా చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. చాలాసార్లు ఈ కాంబినేషన్స్ ఉంటాయి, వీటిల్లో వైటమిన్ ఏ సంబంధించిన క్రీమ్స్, తర్వాత వైటమిన్ సి బేస్డ్ క్రీమ్స్ ఇన్ కాంబినేషన్ విత్ ప్లాంట్ ఎక్స్ట్రాక్ట్స్, కొన్నిసార్లు హైలరిక్ యాసిడ్ బేస్డ్ క్రీమ్స్ కూడా చాలా బాగా వర్క్ చేస్తాయి. సో అది మనం స్టార్టింగ్ స్ట్రెచ్ మార్క్స్ ఫామ్ అవుతున్నప్పుడు మనం ఈ క్రీమ్స్ కనుక ఇమ్మీడియట్గా కనుక వాడగలిగితే, మనం చెప్పిన ఈ 4-5 ఇంగ్రీడియంట్స్లో ఎలాంటివి ఉన్నా పర్లేదు, సింపుల్, అవన్నీ అఫోర్డబుల్ లేనప్పుడు ప్లెయిన్ కోకోనట్ ఆయిల్ కూడా చాలా బాగా వర్క్ చేస్తుంది. సో ఇవి కనుక వాడి తర్వాత అయినా కూడా స్ట్రెచ్ మార్క్స్ పోకపోతే, సో ఒక 1 ఇయర్ అయింది స్ట్రెచ్ మార్క్స్ ఫామ్ అయ్యి అయినా పోవట్లేదు, కొంతవరకు ఈ వాడినప్పుడు కొంత తగ్గుతుంది కానీ డీప్గా కట్ అయిన డర్మిస్ పోదు, దానికి మెడికల్గా మనకిప్పుడు ఎంఆర్ఎఫ్ ట్రీట్మెంట్స్, తర్వాత రెటినాయిడ్ బేస్డ్ క్రీమ్స్, అంటే కొంచెం స్ట్రాంగ్ క్రీమ్స్ ఇస్తాం, వైటమిన్ ఏ బేస్డ్ క్రీమ్స్, ఎంఆర్ఎఫ్ బేస్డ్ మిషన్స్, CO2 లేజర్ మిషన్స్, మైక్రో నీడ్లింగ్, కార్బాక్సీథెరపీ లాంటి చాలా రకాల ట్రీట్మెంట్స్ మనకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. సో అందరికీ అన్ని ట్రీట్మెంట్స్ అవసరం లేదు, మీకున్న కండిషన్ బట్టి మొదలు క్రీమ్ స్టార్ట్ చేసి తగ్గన పక్షంలో మనం విల్ గో ఫర్ అడ్వాన్స్ ట్రీట్మెంట్స్. కొంతమంది ఉమెన్లో స్ట్రెచ్ మార్క్స్ చాలా ఎక్కువ ఉంటాయి, దాంతోపాటు లూజ్ స్కిన్ ఉంటుంది, అలాంటప్పుడు ఈ మెడికల్ మేనేజ్మెంట్, నాన్ సర్జికల్ మేనేజ్మెంట్ అంత పనిచేయదు. ఆ టైంలో మనం మినీ టమ్మిటక్ కానీ లేదంటే కన్వెన్షనల్ టమ్మిటక్, అబ్డామినోప్లాస్టీ అంటారు దాన్ని, సో అలాంటి టెక్నిక్స్తోని కంప్లీట్గా ఆ స్ట్రెచ్ మార్క్స్ అనే ఏరియానంతా తీసేసి మళ్ళీ స్కిన్ రీస్టిచ్ చేస్తాం. ఇది యూజువల్గా పోస్ట్ ప్రెగ్నెన్సీ, పోస్ట్ డెలివరీ, ఫ్యామిలీ కంప్లీట్ అయ్యి స్కిన్ హ్యాంగింగ్ ఉన్న వాళ్ళ ఉమెన్లో ఇది చాలా బాగా వర్క్ చేస్తుంది. సో మీకు కనుక స్ట్రెచ్ మార్క్స్ ఉంటే మనం డిస్కస్ చేసిన హోమ్ రెమెడీస్ ట్రై చేసి తగ్గకపోతే రీడిఫైన్ కాల్ సెంటర్కి కనుక కలెక్ట్ చేసినా, ఆర్ మీ నియరెస్ట్ డర్మటాలజిస్ట్ కానీ సర్జన్ కానీ కన్సల్ట్ చేసినా, మీకు ఎలాంటి ట్రీట్మెంట్ మీకు సూట్ అవుతుందో మీకు డాక్టర్తో నిర్ణయం తీసుకొని మాత్రమే మీరు ఫర్దర్గా అటెంప్ట్ చేయండి.